హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కథ బాగుండి, అందులో పాత్ర బలంగా ఉంటే చాలు, విలన్ గా పవర్ చూపించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు ఇప్పటి స్టార్స్. ఈ చేంజ్ ని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండటంతో దీని ఒక ట్రెండ్ గా మార్చే హీరోల కౌంట్ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా వెలిగిన స్టార్ హీరోలు, గతంలో మంచి సక్సెస్ సాధించిన టైర్ టూ హీరోలు ఇప్పుడు మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు. ఇలాంటి టైంలో సెకండ్ ఇన్నింగ్స్గా టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్స్గా నటించే ఛాన్సెస్ అందుకుంటున్నారు. ఇంకా సౌత్లోని వివిధ భాషల హీరోలు కూడా విలన్స్గా మెప్పించడానికి రెడీ అయిపోతున్నారు. ఈ హీరో విలన్ ట్రెండ్పై ఈ వారం బిగ్ స్టోరీ. హీరోయిజాన్ని హైలైట్ చేయాలంటే విలనిజాన్ని వైలెంట్ గా డిజైన్ చేయాలి. ఆ విషయంలో తెలుగు సినిమా ఎప్పుడూ ట్రాక్ తప్పలేదు. మంచి చెడుల మధ్య సాగే పోరాటమే సినిమా కనుక చెడును ఎంత బలంగా ఎంత భయంకరంగా చూపిస్తే హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతాడన్న స్కెచ్ బలపడింది. అందుకే విలన్ పాత్రలపై హీరోలు సైతం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ లో గ్లోబల్ అప్రిషియేషన్ దక్కుతూ ఉండడంతో తెలుగు మూవీస్ ను అదర్ లాంగ్వేజెస్ లో మార్కెటింగ్ చేసుకునే ప్రాసెస్ లో ఆయా భాషలకు చెందిన ఆర్టిస్టులు ఉంటే మరింత అడ్వాంటేజ్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే అదర్ లాంగ్వేజ్ హీరోలు టాలీవుడ్ కు విలన్స్ గా మైగ్రేట్ అవుతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ 108వ సినిమాగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎమోషనల్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ నెలలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. అయితే ఇంతటి పవర్ఫుల్ మూవీలో బాలయ్యను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ విలక్షణ హీరో అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో భారీ పానిండియా మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇది తారక్ కెరియర్ లోనే 30వ సినిమా. ఇందులో ఎన్టీఆర్ కు సమ ఉజ్జీగా ఆ రేంజ్ లో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖన్ను రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. కీలక ఫైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా షూటింగ్ స్పాట్ కొచ్చారు. ఈ మూవీకి మేజర్ హైలైట్ అయిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లేటెస్ట్ గా మొదలైంది. పానిండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ పానిండియా మూవీస్ లో సలార్ ఒకటి. కేజీఎఫ్ సిరీస్ సూపర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మరో భారీ పానిండియా మూవీ కావడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం. ముక్కు పుడక, మెడలో కడియాలు ధరించి బ్లాకిష్ ఇంటెన్స్ లుక్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఆ పాత్ర పేరు వరదరాజమన్నార్. సలార్ పాత్రధారి ప్రభాస్ కు పవర్ఫుల్ ప్రత్యర్థిగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పిరియాడికల్ ఫోక్లోర్ మూవీ హరిహర వీరమల్లు. ఏఎం రత్నం దీనికి ప్రొడ్యూసర్. మొఘలాయిల నేపథ్యంలో సాగే ఈ ఫిక్షనల్ మూవీలో వీరమల్లు అనే బందిపోటుగా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. కోహినూర్ వజ్రం ప్రధానంగా ఆసక్తికరమైన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విలన్ గా ఔరంగజేబ్ కనిపిస్తాడు. ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ని రంగంలోకి దింపారు. వీరమల్లు ఔరంగజేబుపై సాగే యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానులకు ఐ ఫీస్ట్ కాబోతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న మరో పానిండియా మూవీ ప్రజెంట్ మారుతి డైరెక్షన్ లో సెట్స్ పై ఉంది. ఇదొక యాక్షన్ కామెడీ హారర్ మూవీ. ఒక పాతబడిన థియేటర్ నేపథ్యంలోని ఘోస్ట్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. అలాంటి ఈ వెరైటీ మూవీలో విలన్ గాను ప్రభాస్ తాతగాను బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాకు హైలైట్ అనదగ్గ ఘోస్ట్ పాత్రనే సంజయ్ దత్ చేయబోతున్నాడని టాక్.
కొంతకాలంగా సరైన హిట్ అందుకోలేకపోతున్న మారుతి ఈ మూవీపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ మూవీ పుష్ప 2 పార్ట్ 1 భారీ సక్సెస్ అందుకోవడం వల్ల ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా హ్యూజ్ హైప్ క్రియేట్ అయింది. రెడ్ శాండల్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలోని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇలాంటి ఈ సినిమాలో విలన్గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ చివరిలో మెరుపులా మెరిసే ఈ పాత్ర సెకండ్ పార్ట్లో మరింత పవర్ఫుల్గా ఉండబోతోంది. పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ను యాక్షన్ హీరోగా ఎలివేట్ చేస్తూ శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్గా టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతూ తెరకెక్కుతున్న సినిమా ఆది కేశవ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో హై యాక్షన్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. జూలై నెలలో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్గా మాలీవుడ్ విలక్షణ హీరో జోజు జార్జ్ విలన్గా పరిచయమవుతున్నారు. రుద్రకాళేశ్వర రెడ్డిగా పవర్ఫుల్ రోల్లో వైష్ణవ్ తేజ్ నటిస్తూ ఉండగా దానికి ధీటుగా జోజు విలన్ పాత్ర ఎలివేట్ కాబోతోంది. టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోల సినిమాల్లో విలన్స్ గా క్రేజీ హీరోలు నటిస్తున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే అవెప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కేలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ పాత్ర కోసం దర్శకుడు నాగాస్విన్ సంప్రదిస్తే కమల్ ఓకే చెప్పినట్లు సమాచారం. కేవలం 20 రోజుల కాల్ షీట్స్ ఇస్తే ఆ భాగం పూర్తి చేస్తాను అని డీటెయిల్డ్ నెరేషన్ ఇచ్చినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ మూవీ రాబోతున్నట్టు తెలిసిందే. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. ఈ సినిమా కోసము 3RR తరహాలో హాలీవుడ్ యాక్టర్స్ను జక్కన్న ఎంపిక చేయబోతున్నారు. హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఈ మూవీ నటుల కోసం ఒప్పందం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు అనే టాక్ ఇప్పుడు వైరల్గా మారింది. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ క్రియేట్ అయింది. బాలీవుడ్ లో కూడా హీరో విలన్ ట్రెండ్ బాగానే నడుస్తోంది. అయితే లోకల్ హీరోల కన్నా కొందరు సౌత్ హీరోలు ఈసారి బాలీవుడ్ లో విలన్స్ గా నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వారి వారి లాంగ్వేజెస్ లో స్టార్ హీరోలైన వీరు బాలీవుడ్ లో పవర్ఫుల్ పాత్రల్లో అదర కొట్టబోతున్నారు. ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్న క్రేజీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 16 ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇంతకుముందు రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో రావణాసురుడిగా విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ మూవీ జవాన్. ఇందులో షారుఖ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 7 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిలీస్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మాణం జరుపుకుంటోంది. దాదాపు 220 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. అలాంటి ఈ సినిమాలో తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. షారుఖ్ లాంటి హీరోతో ఢీ కొట్టాలంటే ఇలాంటి బ్రిలియన్సీ కలిగిన విలనే కరెక్ట్ అని డైరెక్టర్ అట్లీ ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బడేమియా చోటేమియా పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ లాంటి హీరోల్ని ఎదుర్కోవాలంటే మంచి పవర్ఫుల్ విలన్ కావాలి కదా. అందుకే మేకర్స్ ఈసారి సౌత్ కేసి చూశారు.
మలయాళ టాలెంటెడ్ యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కబీర్ అనే పవర్ఫుల్ పాత్రలో తనదైన స్టైల్లో విలన్ గా విజృంభించబోతున్నారు. టైగర్ జిందాహేను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ దీనికి డైరెక్టర్. పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డెబ్యూ బాలీవుడ్ మూవీ ఖాయమైన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా వార్ 2, ఇందులో ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నారు. ఇప్పటికే జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ తన విలనిజాన్ని చూపించి మెప్పించారు. ఇకిప్పుడు బాలీవుడ్ లో సైతం తన నెగటివ్ షేడ్స్ చూపించడానికి రెడీ కాబోతున్నారు. హృతిక్ కు ఏమాత్రం తీసిపోని పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక వార్ 2 సెట్స్ మీదకు వెళ్లబోతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీస్ లో ధూమ్ 4 ఒకటి. యష్ రాజ్ ఫిలిమ్స్ వారి నిర్మాణంలో ఇంతవరకు వచ్చిన 3 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఇదే సిరీస్ లో 4వ సినిమా చర్చలో ఉంది. అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ గాను, జాన్ అబ్రహం హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు దొంగలుగానూ నటించి అదరగొట్టారు. అయితే త్వరలో రాబోయే 4వ పార్ట్లో కూడా విలన్ గా అమీర్ ఖాన్ను ఖాయం చేయబోతున్నారట మేకర్స్. అయితే దీనికన్నా ముందు యష్ రాజ్ వారు షారూఖ్ అండ్ సల్మాన్ తో టైగర్ వర్సెస్ పఠాన్ తెరకెక్కించాలి అనుకుంటున్నారు. అది కంప్లీట్ కాగానే ధూమ్ 4 సెట్స్ పైకి వెళ్తుందని టాక్. బాలీవుడ్ రాక్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఆగస్టు 11 వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ లెక్చరర్ గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక లెక్చరర్ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఎలా యానిమల్లా మారాడు అన్నదే ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రణబీర్ కు ధీటుగా అతన్ని ఢీకొట్టే విలన్ పాత్రలో హీరో బాబీ డియోల్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. అతడి పాత్ర కూడా సినిమాకి హైలైట్ కాబోతోంది. రాబోయే కోలీవుడ్ క్రేజీ మూవీస్ లో కూడా బిగ్ స్టార్స్ ని ఢీకొట్టడానికి లోకల్ అండ్ బాలీవుడ్ విలన్స్ రెడీ అవుతున్నారు. హీరోల కన్నా మోర్ పవర్ఫుల్ గా వారి పాత్రల్ని డిజైన్ చేశారు డైరెక్టర్స్. మరి లిస్ట్ లో ఏ హీరోలు ఉన్నారో చూసేద్దాం. లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లియో అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ కశ్మీర్ షెడ్యూల్ ను రీసెంట్ గా పూర్తి చేసుకుంది. మాస్టర్ మూవీ తర్వాత మరోసారి కొలాబరేట్ అయిన విజయ్ లోకేష్ కనకరాజులు ఈ మూవీ కోసం కేజీఎఫ్ సంజయ్ దత్ ను విలన్ గా రంగంలోకి దించారు. కేజీఎఫ్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లియో సినిమాలోనూ అంతకన్నా పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉండబోయే ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో 1996 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ తెలుగులో భారతీయుడుగా రిలీజ్ అయి ఇక్కడ కూడా దుమ్ము రేపేసింది. కమల్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్స్ లో అదరగొట్టిన ఈ మూవీకి ఇంతకాలం తర్వాత ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఇండియన్ 2గా రాబోతున్న ఈ సినిమాలో కూడా కమల్ డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉండడం విశేషం. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ విలన్ గా ఆదరగొట్టబోతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేష్ కనకరాజ్ రూపొందించిన మూవీ విక్రమ్. ఈ సినిమా చివరిలో మాదక ద్రవ్యాల సామ్రాజ్యానికి అధిపతి రోలెక్స్ గా సూర్య ఎంట్రీకి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇది వేరే లెవెల్ విలన్ ఎంట్రీగా ఫిదా అయ్యారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విక్రమ్ సీక్వెల్ ఉందంటూ హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో విక్రమ్ 2లో సూర్య మెయిన్ విలన్ గా డైరెక్టర్ ఫిక్స్ చేయబోతున్నారు. లోకేష్ చేతిలో 2 సినిమాలు ఉండడంతో విక్రమ్ 2 పట్టాలెక్కడానికి బాగా టైం పట్టేలా ఉంది. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.